జగన్ పై దాడి టీడీపీలోను ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత జుప్పూడి ప్రభాకర్. సీరియస్ విషయాల్లోనూ జోకులు చేయొద్దంటూ చురకలంటించారు ఆయన. బాధ్యత కలిగిన నేతలు జోకర్లా వ్యవహరించవద్దని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే ఆయనకి ఆయన వారసులుగా షర్మిల గారు విజయలక్ష్మి గారు బయటకు వస్తారు పార్టీకి తరఫున. జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఆయన ఏమైనా మరణించితే ఆయన చనిపోతే ఆ సానుభూతి ఓట్లతో అధికారంలోకి రావచ్చు, గద్దె నెక్కవచ్చు అనేటటువంటి ఒక కుట్రపూరితమైన నేరపూరితమైన ఆలోచనలతో షర్మిల గారు విజయలక్ష్మి గారే జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీనివాస్ చేత హత్యా ప్రయత్నం చేయించారు అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎమ్మెల్సీ అన్నదాన్ని ఆయన విజ్ఞతకే ఖచ్చితంగా వదిలేస్తున్నాం. కొన్నిసార్లు సీరియస్ సబ్జెక్ట్ నడిచేటప్పుడు జోక్ చేయటం మంచిది కాదు. మేము దాన్ని జోకర్ గానే తీసుకుంటున్నాం. ఆయన్ని చాలా సీరియస్ సబ్జెక్ట్ ఈ రాష్ట్రంలో దేశంలో నడుస్తూ ఉంటే మధ్యలో బ్రహ్మానందం వచ్చినట్టు, లేకపోతే ఇటీవల సమేత ఏ సినిమాది అరవింద సమేత మొన్న ఫ్యామిలీతో చూసాం, పోక తింటావా ఆకు తింటావా ఇట్లాంటి మధ్యలో తీసుకొచ్చి పెడితే ఇది ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే ఆయనపై దాడి చేయించారన్న తెలుగుదేశం నేతల ఆరోపణలపై మండిపడ్డారు రోజా. తెలుగుదేశం చరిత్ర తెలిసిన వాళ్లెవరూ ఈ మాటలు నమ్మరన్నారు ఆమె. మరి అలిపిరి దాడికి కారకులెవరని ప్రశ్నించారు రోజా. షర్మిల గారు విజయలక్ష్మి గారు కుట్ర పన్ని వాళ్ల పార్టీ కార్యకర్త అయినటువంటి శ్రీనివాసరావు చేత జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయించడానికి ప్రయత్నం చేశారు, కుట్ర పన్నారు అనేది మా అనుమానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే ఆయనకి ఆయన వారసులుగా షర్మిల గారు విజయలక్ష్మి గారు బయటకు వస్తారు పార్టీకి తరఫున. జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఆయన ఏమైనా మరణించితే ఆయన చనిపోతే ఆ సానుభూతి ఓట్లతో అధికారంలోకి రావచ్చు, గద్దె నెక్కవచ్చు అనేటటువంటి ఒక కుట్రపూరితమైన నేరపూరితమైన ఆలోచనలతో షర్మిల గారు విజయలక్ష్మి గారే జగన్మోహన్ రెడ్డి గారి మీద శ్రీనివాస్ చేత హత్యా ప్రయత్నం చేయించారు అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ రోజు అలిపిరి ఘటన బ్లాస్ట్ మరి భువనేశ్వరి లోకేష్ చేశారా? మరి చంద్రబాబు నాయుడు గారు అడ్డు తొలగించుకొని ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన భువనేశ్వరి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే పచ్చకామర్ల వాడికే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఈ రోజు ఎంతో సంయమనం పాటిస్తూ రాష్ట్రంలో అల్లర్లు జరగకూడదని జగన్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఇంత పెద్ద హత్యాయత్నం జరిగినా కూడా మౌనంగా దాన్ని భరిస్తూ ఉంటే జగన్ పై దాడి చేయాల్సి వస్తే పిల్ల కాకులను ఎంచుకుంటామా అంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రోజా మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతటి దుర్మార్గానికైనా టీడీపీ నేతలు పాల్పడతారని రోజా ఆరోపించారు. వాడి హిస్టరీ ఏంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎందుకు ఆ కుర్రాడు మీ ముందుకు వచ్చాడు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసి హత్యా ప్రయత్నం అంటున్నారు కదా మీరు, చంద్రబాబు నాయుడు చేయించాడని, చంద్రబాబు నాయుడు చేస్తే ఆ పిల్ల కుంక మీ ఫ్రాంచైజ్ చేయించాలనా? ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందా? రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే నేను పడిసి వస్తాను, నీకు 10 పేజీల లేక నీకు రాశాడు ప్రేమ లేక, ఏమి ఏమి చెయ్యాలో అధికారంకి వస్తే వాడిని ఎంపిక చేసుకోవాలా మేము? అతను ఆ కుర్రోడి చేత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉండే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మేము ఎంపిక చేసుకోవాలా? సోమిరెడ్డి ఉన్నాడు ఒక సోంబేరి రెడ్డి, సిగ్గులేని ఎదవ, 5 సార్లు ఓడిపోతే
నెల్లూరు ప్రజలు చీకొడితే అతనికి మంత్రి పదవి ఇచ్చి అతనితో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నాడు. మేము కనుక జగన్మోహన్ రెడ్డి గారిని లేపేయాలంటే ఇలా గుచ్చటం గిచ్చటం కాదు, పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తామంటున్నాడు. కాల్కిలో కండలేడు, గట్టిగా అరిస్తే అక్కడే గుండాగి చేస్తాడు. ఆయన కూడా మాట్లాడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీకి డబుల్ బెడ్రూమ్ల పెన్షన్ సెగ తగిలింది. కింగ్స్ గార్డెన్ లో జరిగిన మైనార్టీల ఆశీర్వాద సభలో పాల్గొన్న అలీ తిరిగి వెళ్తుండగా మహిళలు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తమకు మంజూరు చేయలేదని నిలదీశారు. మైనార్టీ మహిళలు బీడీ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో ఎంత సర్ది చెప్పినా మహిళలు వినకపోయేసరికి స్టేజ్ నుంచి కాన్వాయ్ దగ్గరకు వెళ్లిపోయారు మహమ్మద్ అలీ. ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోయిన విజయశాంతి ఎట్టకేలకు మనస్సు మార్చుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎన్నికల కథనరంగంలోకి దూకాలని రాములమ్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించనున్న తదుపరి జాబితాలో విజయశాంతి పేరు ఉండడం ఖాయమని సమాచారం. వాస్తవానికి విజయశాంతిని ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం చేయాలని తొలుత అధిష్టానం భావించింది. ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలిచే అవకాశాలుండటంతో ఆమెను దుబ్బాక నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం గెలుస్తారని బాగా నమ్మకం ఉన్న నేతలనే ఎన్నికల్లో పోటీకి నిలబెడుతోంది. టీఆర్ఎస్ కు ధీటుగా అభ్యర్థులను బరిలోకి దించుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సెటైర్లేశారు కేటీఆర్. గడ్డాలు పెరిగితే సన్నాసుల్లో కలవడం తప్ప ఉపయోగం లేదన్నారు కేటీఆర్. ఒక ఆయన అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మళ్ళా అధికారంలోకి వచ్చేదాకా గడ్డమే దియ్యా అంటున్నాడు. ఆయన గడ్డం తీయడట. ఆయన గడ్డం తీయకపోతే ఎవరికి బాధ? ఆయన మంగళ ఆయనకు బాధ, మనకేం బాధ? అయినా ఈ సొంటలను మత్తే చూసినాం. గడ్డాలు పెంచుకొని సన్నాసులలో కలిసిపోవడం తప్ప అయ్యేది లేదు, పోయేది లేదు. వాళ్ళతోని ఊదు కాలది, తీరు లేవది కాంగ్రెస్ పార్టీతోని. పెద్దలు చెప్తారు పొత్తులు పెట్టుకుంటున్నారు, పొత్తులు ఒకళ్ళతో ఒకళ్ళకి వడది, ఒకళ్ళ గోత్రం ఒకళ్ళకి గెలవది, అయినా బల్మిడికి పొత్తులు పెట్టుకుంటున్నారు. దేనికాయ అంటే కేసీఆర్ ను దించాలి, కేసీఆర్ ను దించడే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటున్నారు. పెద్దలు చెప్తారు జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? వినవర్తలేదు ఏం రాలుతుంది? వాళ్ళిద్దరు పెట్టుకుంటే కదే అవుతుంది. తెలంగాణలో వందల ప్రాణాలు పోవడానికి కారణమైన వారితో పొట్టు పెట్టుకోవాలని కోదండరాం సార్ ను ఎవరడిగారన్నారు కేటీఆర్. అమరుల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయని ప్రశ్నించారు. మరి ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ కోదండరాం సార్ పార్టీ ఏ ప్రాతిపదికన పెట్టుకుంటున్నారు, ఎవరి కోసం పెట్టుకుంటున్నారు? కోదండరాం సార్ అంటున్నాడు అమరుల ఆకాంక్షలే ప్రాతిపదికగా పొత్తు పెట్టుకుంటున్నాం అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా పోలీస్ కిస్టే కుటుంబం వచ్చి చెప్పిందా నీకు పొత్తు పెట్టుకో మమ్మల్ని చంపినంతోనని? ఎవరైతే తెలంగాణలో వందల మంది చావులకు కారణమైనారో ఏ కాంగ్రెస్ పార్టీ ఏ తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో వందల ప్రాణాలు పోయేందుకు కారకమైందో వాళ్లతో పొత్తు పెట్టుకోమని నీకు ఎవరు చెప్పిందని చెప్పి నేను కోదండరాం సార్ ని అడుగుతా ఉన్నా. మాయా కూటమికి ఓటేస్తే మరణ శాసనం రాసుకున్నట్టే అన్నారు కేటీఆర్. ప్రాజెక్టులు వద్దన్న వారికి ఓటేస్తే మన నోట్లో మనమే మట్టి వేసుకున్నట్లు అన్నారు. పొరపాటున తప్పు చేస్తే పొరపాటున మాయా కూటమికి మీరు ఓటు వేస్తే మీ మరణ శాసనం మీరే రాసుకున్నట్టు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు నీళ్ళొద్దు, మనకు నీళ్ళొద్దు, ఇక కన్నీళ్ళలోనే బతుకుదామని చెప్పి మన మరణ శాసనం మనం రాసుకున్నట్టే. ఇక ఎందుకంటే ఎవరైతే ప్రాజెక్టులు వద్దంటుండ్రో వాళ్ళకే ఓటేస్తే, ఎవరైతే ప్రాజెక్టులు వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళకే ఓట్లేస్తే, వాళ్ళకే మనం మద్దతిస్తే మన ప్రాజెక్టులకు మనం అడ్డం పడ్డట్టే, మన నోట్లో మనం మట్టి పోసుకున్నట్టే. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లిద్దామని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటుందని చంద్రబాబు కేంద్ర జలసంఘానికి 30 లేఖలు రాశారని అన్నారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ కోదండరాం ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు.
ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడదామంటే, పాలమూరు ఎత్తిపోతల పథకం కడదామంటే, తెలంగాణకు రావాల్సిన 1200 TMCల నీళ్లు తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేద్దామని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డం పడుతున్నది కాంగ్రెస్ ఏమో కోట్ల ద్వారా అడ్డం పడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఒకటి కాదు రెండు కాదు 30 ఉత్తరాలు రాసినాడు ఢిల్లీకి, 30 కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల సంఘానికి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వద్దు, ఇవి నేను చెప్పేది ఉత్త కవిత్వం కాదు. ఇగో 30 ఉత్తరాలు నా చేతుల్లో ఉన్నాయి. నేను ఈరోజు ఈ 30 ఉత్తరాలు చూపెట్టి అడుగుతా ఉన్నా కోదండరామ్ గారిని, కాంగ్రెస్ పార్టీని, మరి 30 ఉత్తరాలు తెలంగాణలో నీటి ప్రాజెక్టులు కట్టద్దని చెప్పిన చంద్రబాబు నాయుడుతో ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకున్నారు, ఏ లెక్కన మీరు పొత్తు పెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా. దబ్బన, పొరపాటున లేదా ప్రజల గ్రహపాటున ఈ కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, ఇదే చంద్రబాబు కాంగ్రెస్ కలిసి అధికారంలోకి వచ్చినాయనుకో, జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటుంది కదా. మరి జుట్టు చంద్రబాబు చేతికిచ్చి ఈ ప్రాజెక్టులు వద్దంటున్న చంద్రబాబు చేతికి జుట్టిచ్చి ఎట్లా మరి తెలంగాణ రైతుల నోట్లో మళ్ళొక్కసారి మట్టి కొట్టి తందుకు పెట్టుకుంటున్నారా పొత్తు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల వేళ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై విమర్శలు చేశారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఆమె మాటలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి. వారిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఇదే జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారి నుండి డబ్బుల మూటలు తెచ్చుకొని దాంతో పాటు గెలుస్తనేమో ఎంపీనైతా ఓడిపోతేనేమో నాకు మంత్రి పదవేయాలని మాట్లాడుకున్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన వచ్చి మన తెలంగాణ యువకులకు మనకు సుగ్గులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ పనుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ 2014 నుండి ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,09,000 ఉద్యోగాలను ఇవ్వడానికి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మన ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి సర్కారు ఉద్యోగం అంటే ఆచామాసిగా పరీక్షలు ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ఎన్నిక చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. జీవన్ రెడ్డి ఆనాడే కానీ ఈనాడే కానీ కేవలం ఎన్నికల వరకు మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిస్తే నేను ప్రజల పక్షపాతని, నిరుపేద వర్గాల పక్షపాతని చెప్పాను. మంది అంటున్నారు మళ్ళీ పోటీ చేస్తుంటే జీవన్ రెడ్డి అవును పోటీ చేస్తా అంటున్నా. ఈ పేద ప్రజల సంక్షేమం కొరకు నా చివరి శ్వాస వరకు ఏదైతే ఉందో నేను ప్రజల మధ్య నిలబడి సేవ చేస్తాను. ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి లోపించడంతో 1,18,000 ఉద్యోగాలు ఖాళీలుంటే భర్తీ చేయబడి కేవలం 18,000 మాత్రమే చెప్పట్టలేదు. నేను గౌరవ ఎంపీ గారు కూడా 36,000 భర్తీ చేసిందని చెప్పి సంతోషం అక్కడనే చెప్పి. ప్రజాకూటమిపై సెటైర్లేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కూటమిలో ఒకరి సిద్ధాంతం ఒకరికి పడదన్నారు. ఎన్నికలయ్యాక కూటమి నేతలను జైల్లో పెడతామన్నారు తలసాని. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు కనిపిస్తే తన్నండి, మిగతా ఏం జరిగినా మేం చూసుకుంటామంటూ కామెంట్ చేశారు తలసాని. మహాకూటమి ఒకటి బయలుదేరింది, చూశారు కదా వాళ్ళ ముఖాలు. ఈయన ఏంటంటే ఈ కొడుకులను రేపు జైల్లోనే పెడతాం, ఎందుకంటే అంత దొంగలు లెక్కనే ఉన్నాయి వాళ్ళ ముఖాలు. ఒకనికి ఒకనికి పడదు, ఒకనికి సిద్ధాంతం తెలియదు, ఎవరికి పడదు. నిన్న మొన్న చూస్తుంది కదా నేను 10 ఇస్తా అంటే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అంటున్నాడు. వీడంటే నేను 12 ఇస్తే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అంటాడు ఇంకోడు. ఇంకొక ఆయనేమో పైసలు నేనే పంపిస్తా, పోలీసు వాళ్ళు నేనే పంపిస్తా అని అక్కడికి వెళ్ళి ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇక్కడ ఎవరన్నా ఇట్లా ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీకు అనిపిస్తే తన్నూరు ఏదని అయితే మేము చూసుకుంటాం. ప్రజా పోరాట యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటించిన పవన్ మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి పవన్ యాత్ర ప్రారంభమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా తునిలో బహిరంగ సభతో పవన్ యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాతి రోజు డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశమవుతారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గంలోకి అడుగు పెడతారు. జనసేన పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బాబాయ్ పవన్ కు రామ్ చరణ్ మద్దతు ప్రకటించారు.
ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ప్రచారంలో పాల్గొంటానంటూ చెర్రీ స్టేట్మెంట్ ఇచ్చారు. మంగళవారం పవన్ తల్లి అంజనాదేవి జనసేనకు విరాళాన్ని ప్రకటించింది. జనసేన కార్యాలయానికి వెళ్లిన అంజనాదేవి పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ కోసం 400,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తల్లికి పాదాభివందనం చేసిన పవన్ ఆప్యాయంగా ముచ్చటించారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలోని నగర దర్శినిలో భాగంగా పలు వార్డులు ప్రకటించిన పిఠాపురం ఎమ్మెల్యే వర్మ స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శివలక్ష్మి చేత డ్రైన్ శుభ్రం చేయించారు. ఈ ఘటనపై విపక్షాల నుంచే కాకుండా ఉద్యోగ సంఘాల నుంచి కూడా తీవ్ర విమర్శలొచ్చాయి. ఇదిలా ఉండగా శివలక్ష్మిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు వెలువడటం చర్చనీయాంశమైంది. ఆది పిఠాపురం ఎమ్మెల్యే వర్మలు నిర్వహించిన సమీక్షా సమావేశానికి శివలక్ష్మి గైర్హాజరు కావడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారినికి చివాట్లు పెట్టి డ్రైన్ శుభ్రం చేయించడమే కాకుండా సస్పెండ్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి లేదండి, మీకు ఎంత ఎక్కువగా ఎడుతుంది అర్థమవుతుందా? సస్పెండ్ అవుతా చెప్తున్నాను. కేంద్ర ఎన్నికల కమిషన్ కు సీఈఓ రజిత్ కుమార్ లేఖ రాశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతకు సంబంధించి సీఈఓకు డీజీపీ మహేందర్ రెడ్డి నివేదికలో తెలిపిన అంశాలను ఈసీకి లేఖలో వివరించారు. ఖమ్మం, ఆదిలాబాద్తో పాటు మరో 2 జిల్లాల్లో మావోయిస్టులు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని తెలిపారు. సుమారు 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ఈసీ నోటీసులకు ఏపీ డీజీపీ సమాధానం ఇచ్చారు. ఇంటెలిజెన్స్ ఏడీజీతో మాట్లాడి సమగ్ర వివరాలతో రిప్లై ఇచ్చారు. వారి వద్ద నగదు ఉందనేది అవాస్తవమని ఏపీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం కోసం ఇంటెలిజెన్స్ సిబ్బంది తెలంగాణకు వెళ్లారని వివరించారు. నిఘాలో భాగంగా ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు ఏపీ పోలీసులు. ఏపీకి తెలంగాణలో ఇంకా ఇంటెలిజెన్స్ యూనిట్ ఉందని, ఎన్నికల సంఘం పంపిన వీడియోలో నగదు ఎక్కడా లేదని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తిత్లీ బాధిత ప్రాంతాల ప్రజలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పంటలు తుఫానుతో తుడిచిపెట్టుకుపోవడంతో పాటు గడిచిన 20 రోజులుగా కరెంట్ లేక సరైన ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అప్పులు, బ్యాంకు లోన్లు, డ్వాక్రా రుణాల చెల్లింపు గడువు దగ్గర పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎలాంటి సహాయం, హామీ ఇవ్వకపోవడంతో బజ్రపుకొత్తూరు మండలం పెద్దపొట్టపాడు పంచాయతీలో సీతాపురం గ్రామంలోని డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన తమ రుణాలను ప్రభుత్వమే మాఫీ చేయాలన్నారు. అలాగే సంఘాల ద్వారా బ్యాంకుల్లో పొదుపు చేసిన సొమ్మును డ్వాక్రా మహిళలందరికీ పంపిణీ చేయాలని కోరారు.